ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో న్యూవాసు మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ పొల్యూషన్ చెక్ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి పాల్గొని ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచడం కోసం రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం తప్పకుండా బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ లోచన ప్రభురెడ్డి, జయరాజ్ వాసు మోటార్ ప్రొపరైటర్ బండా నరేంద్ర, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, ప్రభురెడ్డి, సుమన్, కృష్ణ, మధు, సందీప్, గోపాలకృష్ణ, వాసు మోటార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మెదక్ పట్టణంలో వాసు మోటార్స్ వారు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఫ్రీ పొల్యూషన్ చెక్ చేయడమే కాకుండా ప్రతి వారికి కూడా ఈరోజు చెట్లను పంపిణీ చేయడం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ బాధ్యతలో భాగంగా అందరూ కూడా చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షించాలంటే మనము మన కోసం మనందరినీ కాపాడుకున్నట్టయితే, కరోనా లాంటి వైరస్లు వ్యాప్తి చెందకుండా మరి ఆక్సిజన్ లెవెల్స్ను పెంచినట్టయితే తప్పకుండా ప్రజలలో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా మరి మంచి ఆక్సిజన్ తీసుకోగలుగుతారు, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. మరి ఇలాంటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పాటించాలని మరి మరొకసారి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చెట్టు నాటే బాధ్యతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వాసు మోటార్స్ వారిని కూడా నరేందర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. జయ తెలంగాణ.